सो फ्रेंड्स हेयर ग्रोथ की ऑयल तीसुकोच्चा चाला मंदी अडुगुतुन्नारु ऑयल चेप्पंडी अनी सो चाला बागा एक्सप्लेन चेसानु अंदुके वीडियो लेंथ एक्कुव अयिंदी सो तप्पकुंडा पूर्तिगा वाच चेसी एक्कड़ा स्किप चेयकुंडा अवि एंटनेवि तेलुसुकोंडी बागा एक्सप्लेन चेसानु चूडंडी वीडियो मोत्तम एक्कड़ा स्किप चेयकुंडा चूडंडी ओकेना Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is Hello. Welcome to my channel. ee roju man channel lo oka manchi video tho malli mee munduku vachanu. So hair growth gurinchi. So oka oil teeskochanu. So chaala mandi oil adugutunnaru kada meer hair oil use chestaru anesi. So నేను యూస్ చేసే ఆయిల్ వచ్చేసి కేష్ కింగ్ ఆయిల్. సో చాలా బాగుంటుంది ఈ ఆయిల్ వచ్చేసి. దీని రేట్ వచ్చేసి 160 rupees. అండ్ బాటిల్ అయితే ఇలా ఉంటుంది, బాక్స్ అయితే నేను పడేశాను. సో పక్కన నేను పిక్ పెడతాను, చూడొచ్చు బాక్స్ అయితే. అండ్ ఇది న్యాచురల్ ప్రోడక్ట్స్తోని మనం ఈ ఆయిల్ అనేది చేయబడింది అన్నమాట. సో కేష్ కింగ్ ఆయిల్ చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. సో ఓన్లీ ఒక 1 bottle యూజ్ చేస్తే మీకు కంపల్సరీ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చూడొచ్చు బాటిల్ అయితే ఇలా ఉంది. నేను అప్లై చేస్తూ మాట్లాడుతూ ఉంటాను, వాయిస్ రికార్డ్లో మాట్లాడుతూ ఉంటాను. సో ఇది స్మెల్ వచ్చేసి చాలా బాగుంటుంది, ఒక రోజ్ ఫ్లవర్ స్మెల్ వచ్చేస్తుంది. అండ్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది, యా గోల్డ్ కలర్లో ఉంటుంది. సో అది. అండ్ దీంట్లో కోకోనట్ ఆయిల్ కూడా మీరు మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ లేదు, దాంట్లో నేను మిక్స్ చేసి వాడతాను అన్నమాట దీన్ని. సో ఈ బాటిల్ మనకి 3 weeks వస్తుంది, అంటే ఎక్కువ సో చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట ఈ ఆయిల్. నేను ఎక్కువ హెయిర్ వాష్ చేస్తాను కాబట్టి నాకు తొందర అయిపోతుంది ఆయిల్ అనేది. అండ్ సో ఇది, అండ్ ఈ యొక్క పేపర్ కూడా ఇచ్చారు, ఒక బుక్లా ఉంటుంది, దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి, దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఈవెన్ ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేయబడింది ఇది. 21 ingredients తోటి తయారు చేయబడింది. సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో నా హెయిర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండేది అన్నమాట, ఇలా ఉండేది నా హెయిర్ అనేది ఫస్ట్ ఇలా ఉండేది. సో ఇప్పుడు ఇలా అయింది, చూసినారు కదా. సో నా హెయిర్ పిక్స్ కూడా నేను పక్కన పెడతాను, చూసుకోవచ్చు మీరు. సో అంత చిన్నగా ఉండేది నా హెయిర్. అండ్ బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు, హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. అండ్ సో న్యూ హెయిర్ కూడా వచ్చేస్తుంది. సో కేష్ కింగ్ షాంపూ కూడా ఉంటుంది, అండ్ ఫేస్ వాష్ కూడా ఉంటుంది, టాబ్లెట్స్ ఉంటాయి. ఈ ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎలా ఉన్నా ఇవి కేష్ కింగ్ క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. అండ్ సోప్ కూడా ఉంటుంది, షాంపూ కూడా ఉంటుంది. సో ఆయిల్తో పాటు షాంపూ కూడా యూజ్ చేయండి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో మీరు షాంపూ యూజ్ చేయకుండా పర్లేదు, బట్ యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ చిన్న కోమ్లా ఇస్తారన్నమాట, ఇంకో క్యాప్ ఇస్తారు ఇలా. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు మనం దీన్ని ఎలా వాడాలనేసి. సో న్యాచురల్గా రెడీ చేయబడింది. సో ఇది, అండ్ ఒక గ్లాస్ బౌల్లో వేసుకొని అప్లై చేసుకోవడం చాలా బాగుంది. కోకోనట్ ఆయిల్ లేదు, సో డైరెక్ట్గా అయినా అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్లీ డైరెక్ట్గానే అప్లై చేయాలి, కానీ నాకు సరిపోదు కాబట్టి నేను కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేస్తాను అన్నమాట.
సో నేను ఎక్కువ వాడుతాను ఆయిల్ అనేది. సో ఊరికే వాష్ చేస్తాను అండ్ ఆయిల్ అప్లై చేస్తాను, అందుకని నాకు ఎక్కువ పడుతుంది ఆయిల్ అనేది. హెయిర్ లాంగ్గా ఉంది కాబట్టి కూడా ఎక్కువ పడుతుంది, అందుకని నేను కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి పెట్టేసుకుంటానన్నమాట. సో మీరైతే కనుక ఇది కలర్ చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఈ విధంగా ఉంది కలర్ అయితే, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మనం కూడా చేసుకోవచ్చు కట్, బట్ అవన్నీ మనకి దొరకవు కదా. సో అండ్ సో మీరైతే కనుక లాంగ్ హెయిర్ అయితే కనుక దేంట్లో అయినా మిక్స్ చేసుకోండి, కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకోండి. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా అయినా అప్లై చేసుకోవచ్చు. 21 ఇంగ్రీడియంట్స్తో, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇది ఆయిల్ అనేది తయారు చేయబడింది అన్నమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ హెయిర్ స్కాల్ఫ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సో చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను, అండ్ వాటి రిజల్ట్ వాటి పేర్లు కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యస్తి మందు బూస్టర్స్ హెయిర్ గ్రోత్. సో ఈ యస్తి మందు అయితే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ యస్తి మందు అనేది మన హెయిర్కి బూస్ట్ లాగా పనిచేస్తుందట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జపా హెల్ప్ఫుల్ ప్రమోట్ హెయిర్ గ్రోత్ అన్నమాట. సో ఇది వచ్చేసి మన హెల్పీ ఫ్లవర్స్ అన్నమాట. సో ఆ ఫ్లవర్ మనందరికీ తెలిసిందే, నేను ప్రీవియస్లీ దాంట్లో కూడా చెప్పాను. సో హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందని. సో అది అండ్ ఇలా స్కాల్ఫ్కి మంచిగా పట్టించాలి. సో మొత్తం నెయిల్స్తోనే అప్లై చేయండి, లేదు అంటే కనుక కోమ్ ఇస్తారు. సో డీప్ రూట్ కోమ్ ఇస్తారు. సో అది మీరు అటాచ్ చేసుకొని దాంతో అయినా మీరు పట్టించవచ్చు హెయిర్కి ఆయిల్. సో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మంజిష్టా అన్నమాట. సో ఇది హెల్పీ యొక్క మొక్క ఎయిర్ అన్నమాట. సో ఈ మొక్క ఎయిర్ వచ్చేసి మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ రిమూవ్ చేస్తుంది, ఇంకా స్కాల్ఫ్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కనుక రిమూవ్ చేస్తుంది. సో రీగ్రోత్ చేస్తుంది. సో ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లోండ్రా హెల్ప్ఫుల్ ఇన్ స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్. సో మన స్కాల్ఫ్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక ఇది రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో ఫిఫ్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గక్షూరా ఫ్లవర్. సో దీంట్లో ఫ్లవర్స్ చాలా ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. సో ఈ గక్షూరా యొక్క మొక్క యొక్క ఫ్లవర్ గుణాలు ఏంటంటే మన స్కాల్ఫ్లో ఉన్న డాండ్రఫ్ని వీలైనంత తొందరగా రిమూవ్ చేస్తుంది, అంతేకాకుండా పెయిన్లు ఉంటే కనుక తొందరగా వెళ్ళిపోతాయి. సో సిక్స్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరాంజా రూట్స్ అన్నమాట. ఈ రూట్స్ వచ్చేసి మన స్కాల్ఫ్లో ర్యాసెస్ ఉంటే కనుక రిమూవ్ చేస్తుంది. సో సెవెంత్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి లీవ్స్ రిమూవ్ డాండ్రఫ్ టెన్షన్. సో టెన్షన్ కంట్రోల్ చేస్తుంది అండ్ డాండ్రఫ్ కూడా రిమూవ్ చేస్తుందంట తులసి. సో సెవెంత్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి. అండ్ ఎయిత్ ఇంగ్రీడియంట్ వచ్చేసి స్థూలైల. సో ఇది వచ్చేసి మన హెయిర్ రూట్స్ నుండి స్ట్రెంత్గా ఉంచుతుంది. సో నైన్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి సీడ్స్ అన్నమాట. సో మెంతి సీడ్స్ అందరికీ తెలిసిందే కదా, సో మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ టెన్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సో కర్రీ లీవ్స్. సో డాండ్రఫ్ రిమూవ్ చేస్తుంది అండ్ ఊడిపోయిన హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ చేస్తుందంట. సో లెవెన్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెహందీ లీవ్స్. సో మెహందీ లీవ్స్ అనేది మన హెయిర్ని రెడ్గా మరీ హెల్దీగా పెంచుతుంది హెయిర్ని. సో రూట్ నుండి కూడా హెల్దీగా ఉంచుతుంది హెయిర్ని. సో మొత్తానికి అయితే నన్ను అడిగితే చాలా మంచి హెయిర్ ఆయిల్ అని చెప్తాను నేనైతే. ఇక్కడ నేను పిక్స్ పెడతాను, మీరు స్క్రోల్ చేయకుండా ఆపి మరీ చదువుకోండి వాటిని ఇంగ్రీడియంట్స్. నేను అవన్నీ చెప్తే మీకు టైం అయితే చాలా అయిపోతుంది. సో కొన్ని చెప్పాలి, ఈ ఆయిల్ అనేది నాకు ఎలా వర్క్ అయింది అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఇంగ్రీడియంట్ గురించి కూడా
క్లియర్గా మెన్షన్ చేయబడింది అక్కడ, మీరు ఆపి చదువుకోండి. అండ్ నాకు ఎలా యూజ్ అయింది అని నేను అడిగితే కనుక నాకు చాలా బాగా యూజ్ అయింది. దాదాపు నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. సో నా లాంగ్ హెయిర్కి సీక్రెట్ ఇదే అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఒక 2 బాటిల్స్ వాడి చూడండి, మీకు రిజల్ట్ అనేది అసలు ఎంత బాగా తెలుస్తుంది అంటే చాలా బాగా తెలుస్తుంది. సో ఒక్క బాటిల్కే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ నాకైతే బాగా వర్క్ అయిందండి. సో నేనైతే కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి యూజ్ చేస్తాను. మీరైతే కనుక చాలా షార్ట్ హెయిర్ అయితే కనుక షాంపూతో పాటు ఆయిల్ కూడా యూజ్ చేయండి. సో మీరైతే కనుక ఓన్లీ కేష్ కింగ్ ఆయిలే యూజ్ చేయండి. సో మీకు బాగా రిజల్ట్ కావాలంటే కేష్ కింగ్ ఆయిల్తో పాటు ఇంకా షాంపూ కూడా యూజ్ చేయండి. సో సూపర్ రిజల్ట్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నాకైతే బాగా వర్క్ అయింది. సో మీకు కూడా బాగా వర్క్ అవుతుంది. ఓన్లీ 1 బాటిల్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ఆయిల్ అనేది తయారు చేయబడింది. సో అందుకని మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే కనిపించవు. సో కొంతమంది భయపడతారు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి, సో అలాంటిది ఏం ఉండదు. హ్యాపీగా మీరు ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, మన టెన్షన్స్ కంట్రోల్ అవుతాయి, ఇంకా ఇచ్చినెస్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది, ఇంకా మన స్కాల్ఫ్లో ర్యాసెస్ ఉంటే కనుక వెళ్ళిపోతాయి. ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఒకటే చెప్తాను, కేష్ కింగ్ ఆయిల్ వాడండి అని చెప్తాను. సో చాలా బాగుంటుంది. ద మోస్ట్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. సో చాలామంది భయపడతారు పడదేమో అనేసి, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఆయిల్ అనేది తయారు చేయబడింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆయిల్ అనేది పడుతుంది. సో ఒక్కసారి ఒక బాటిల్ అనేది మీరు వాడండి. సో వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఫ్రెండ్స్ వాడండి, మీకు రిజల్ట్స్ అనేది కంపల్సరీ తెలుస్తాయి. సో ఖచ్చితంగా వాడి చూడండి. నేను ఇంత గ్యారంటీగా చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. సో నాకు రిజల్ట్స్ తెలుసాయి. సో మీకు కూడా డెఫినెట్లీ రిజల్ట్స్ తెలుస్తాయి. సో డెఫినెట్లీ వాడి చూడండి. 1 బాటిల్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.